బాగుంది సినిమా సో ఎమోషన్ మదర్ టచ్ మూవీ కాబట్టి ఖచ్చితంగా బాగుంది చాలా బాగుంది బాగుందండి బాగుంది చాలా బాగుంది మదర్ గా బాగా చేసింది చాలా బాగా చేశారు ఆ సినిమా ఎలా ఉంది ఆ బాగుంది బాగుంది చాలా బాగుంది మాకు అమ్మ అనే పదంలోని అమ్మాతనం చాలా గొప్పగా చాలా తెలిసింది అలాగే అమ్మని ఎలా ప్రేమించాలి అమ్మని ఎలా చూసుకోవాలి ఈ దైవం ఈ లోకంలో అమ్మ కంటే గొప్పది ఏది లేదు అమ్మని మించిన దైవం ఇంకొకటి లేదు చాలా బాగుందండి సినిమా మంచి ఉంది సినిమా ఫ్యామిలీ స్టోరీ మంచి సినిమా బాగుంది सूपर हिट चाला बहुत मूवी चाला बहुत ऐक्चुअली रियल स्टोरी नेबर्स वीलू सो चाला बहुत मूवी मेम मोतम चला कनेक्ट अम्म की अंड चाला सेंटिमेंटल चाला बहुत अंड दीन अंदर बागा मंचिगा हिट चेयालनी कोरुतुन्ना अम्मा दीवेना मूवी चाला बागुंदी अंदर वच्ची फैमिली तो चूडाल्सिना सिनिमा इदि मूवी चाला बागुंदी अम्मा गुरिंची चाला मंचिगा इदि चेसारु सिनिमा चाला बागुंदी अंदर चूडाल्सिन सिनिमा अंदर चूडाल्सिन कोरुकुंटा नाइस मूवी वेरी इमोशनल बागुंदी नाइस सिनिमा चाला बागुंदी अम्मा तल्ली प्रेम अंटे एंदो तेलिसिपोयिंदि चाला चाला सूपर गा उंदी ఇలాంటి సినిమాని మళ్ళీ ఎవరు కూడా తీయలేరు అంత హైలైట్ ఉంది జై డైరెక్టర్ సార్ బై మేడం అమ్మ దేవన సూపర్ ఒక బేటన క్యారెక్టర్ నన్ను నమ్మి ఇచ్చారు సార్ నేను బాగా చేశాను అనుకున్నాను ఐ యామ్ వెరీ హ్యాపీ మా ఎందుకంటే సినిమా ఆడుతుందో ఆడది సెకండరీ బట్ ఒక మంచి సినిమా చేశానని మా ఒక ఆతృతృప్తి అనేది ఒక ఆర్టిస్ట్గా నాకు ఈరోజు కలిగింది సో హ్యాపీ చాలా బాగుంది సినిమా నిజంగా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారు ఎందుకంటే ఇంత మంచి సినిమా మంచి మెసేజ్ ఒక తల్లి అనేది ఒక కుటుంబానికి ఎంత ఒక పెద్ద పిల్లర్ అనేది ఈ సినిమాలో చాలా బాగా నిరూపించారు బాగా బాగా చూపించారు సార్ పక్కన అందరూ ఈ సినిమా చూస్తారు సో వెరీ నైస్ హీరో హీరోయిన్ భూషణి గారు ఆ తర్వాత నాకు కూతురుగా చేసిన ఒక క్యారెక్టర్ అమ్మాయి అందరూ అందరూ వెరీ నైస్ కోడలుగా చేసిన వాళ్ళు అందరూ క్వాలిటీస్ అందరూ చాలా బాగా చేశారు కెమెరామెన్ గారు కూడా చాలా బాగా అందరిని వితౌట్ మేకప్ చాలా అందంగా చూపించారు తర్వాత దీంట్లో ప్రొడక్షన్ వాళ్ళు కూడా చాలా కష్టపడి ఎక్కడ కొండల పైన అంతా వెళ్ళి సినిమా అది షూట్ చేశాము అందరూ దీంట్లో చాలా బాగా కోఆపరేట్ చేశారు మన కెమెరా వర్క్ వాళ్ళకి కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను టీమ్ వర్క్ నిజంగా ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి అందరూ కష్టపడ్డారు వెరీ థ్యాంక్స్ ఇలాంటి ఒక సినిమా తీయడానికి నేను మదర్ ఇండియా అని ఒక సినిమా చూశాను నర్గీస్ అమ్మ క్యారెక్టర్ వేసింది సునీల్ దత్ రాజ్ కుమార్ అనేసి ఇద్దరు మహామహా పురుషులేమో ఆ సినిమాలో హీరోగా వేశారు కొడుకులు అన్నమాట ఈ సినిమా మా నా కొడుకు నటరాజ్ హీరో ఈ సినిమా హీరో ఏమో మా అబ్బాయి నటరాజ్ సో అలాంటి నటరాజ్కి ఇలాంటి మహాదేవ్ తల్లి వేసింది చూడండి ఐ యామ్ రియల్లీ సో గ్రేట్ఫుల్ టు హర్ యాక్చువల్లీ నేను నా నర్గీస్ని చూశాను ఆ సినిమా ఎన్నోసార్లు చూశాను తర్వాత ఇవాళ రోజు ఈ అమ్మ దీవెన చూసిన తర్వాత అనిపించింది మళ్ళీ అమ్మ క్యారెక్టర్ వేయాలి అంటే ఆమ్రీలా ఎవరైనా వేయగలరా అన్నది ఐ హావ్ మై ఓన్ డౌట్స్ బేసికల్లీ నిజంగా చెప్తున్నాను ఇలాంటి ఒక సినిమాని ఒక అమ్మ దీవెన లాంటి సినిమాని రాసి దాన్ని కూర్చి దాన్ని తయారు చేసి దాన్ని సరిదిద్ది ఇలాంటి ఒక సెల్యులాయిడ్ని తీసుకెళ్ళి నాలాంటి ఒక విలన్ని పెట్టి ఇలాంటి ఒక మహాత్మరాలనేమో అమ్మగా పెట్టి చేసిన ఆ డైరెక్టర్ ఉన్నాడే శివ అతనికి నిజంగా నేను జోహార్ చెప్తున్నాను యాక్చువల్లీ దగ్గర దగ్గర 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండి మోర్ దెన్ 550 ఫిల్మ్స్ చేసిన తర్వాత ఇవాళ అమ్మ దీవెన చూసి నేనే క్యారీడ్ ఓవర్ అయిపోయానమాట ఎస్ ఇలాంటి ఒక సినిమా తీయాలంటే ఇలాంటి ఒక డైరెక్టర్ కావాలి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఇతను తీసిన సినిమాలో ఒక దుర్మార్గుడుగా నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్స్ అనమాట.